నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని గ్రామాలలో రైతుల పొలాల వద్ద ప్రధాన కూడలలో విద్యుత్ శాఖ ద్వారా మినీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్లను అతి తక్కువ ఎత్తులో ఏర్పాటు చేయడంతో ప్రమాదకరంగా మారాయి. దీంతో ఏ రోజు ప్రమాదం జరుగుతుందోనని ఇటు రైతులు అటు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విధానం విద్యుత్ శాఖ సిబ్బందికి మరమ్మతులకు సులువుగా ఉన్నప్పటికీ వర్షాకాలం ఇతర సమయాలలో పాదసంచారులకు పశువుల ప్రాణరక్షణకు ఇబ్బందికరంగా మారిందని పలువురు వాపోతున్నారు. గతంలో వీటి కారణంగా పలు ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లకు కట్టిన సిమెంటు దిమ్మెలు పగిలి వైర్లు కిందికి వేలాడుతున్నాయి. ఈ మినీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వల్ల రైతాంగానికి ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటి ఎత్తు పెంచి ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ సహకరించాలని కోరుతున్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.